మరుసటి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారికి డాక్టర్ వరప్రసాద్ గారు వచ్చి డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ కి విచ్ చేసిన వారికి, అలాగే దాస్ అప్పన్న గారికి, రాయుడు గారికి, అలాగే వేదిక నుంచి పెద్దలందరికీ ఈ సమావేశం ఇచ్చిన పట్ల మరి మంత్రి గారితో సంప్రదించి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దాని కారణాల వల్ల మరి ఆ సెంటర్ రూమ్ అవి కూడా తయారు చేసేది జరిగింది. అప్పుడు జనార్దన్ గారు సూపరింటెండెంట్ గా ఉన్నారు. పెద్దలు సర్వనారాయణ సాగ్ గారి సహకారంతో ఆనాటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు హాస్పిటల్కి ప్రయత్నం చేశారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ హాస్పిటల్ రూరల్ దానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇది శాంక్షన్ ఇచ్చినటువంటి. రోజుకి సుమారు 90 నుంచి 100 మందికి డయాలసిస్ జరుగుతున్నాయి. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ లో వారానికి ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా వాళ్ళు చేయరు. ఎందుకంటే వారానికి ఒకసారి అయ్యా తొందరగా వాళ్ళు చనిపోతారు, వాళ్ళ హాస్పిటల్లో చనిపోతే ఎవరు వెళ్ళరని భయం. మా హాస్పిటల్లో వారు ఆఖరి నిమిషం వరకు కూడా చేస్తాం. ఇక్కడ జరిగినట్టుగా మా ప్రాథమికరించి హాస్పిటల్ వాతావరణాన్ని, హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలని కల్పించాలన్న ప్రధానమైన ఉద్దేశంతో సుమారు 50 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్కి శాంక్షన్ చేయటం. పనులు కొద్దిగా స్లోగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళా నాయక్ గారు కొంత దీని మీద ప్రధానమైన దృష్టి పెట్టడం, అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కూడా ప్రధానమైన దృష్టి పెట్టి కొంత పనులు చేయిస్తూ ఉన్నారు. అనుకోకుండా పుష్కరాల సమయంలో ఈ హెల్త్ మీద సమీక్ష చేస్తున్నప్పుడు నేను మంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మన డిసిహెచ్ శంకర్రావు గారు ఈ హాస్పిటల్స్ మీరు ఎప్పటి నుంచి మీటింగ్ అయ్యేదాకా కూర్చుని ఈయనతో మాట్లాడటం, వెంటనే అదే నిమిషంలో మనకి శాంక్షన్, కేవలం ఒక గంట లోపులనే శాంక్షన్ చేసిన కామిడెన్ శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. బాధ్యత నా మీద ఉంది తప్పకుండా మణికెళ్ళవారికి. అలాగే నేను ఏ జిల్లాలో ఎక్కడ ఉండాలి అని డయాలసిస్ నిర్ణయం చేస్తున్నప్పుడు మణికెళ్ళరావు గారిని అడిగాను. మామూలుగా ఏలూరుకి మా డిపార్ట్మెంట్గా ఏలూరు తాడేపల్లిగూడెం పక్క పక్క టౌన్లు కదా, అందుకని తణుక్ కానీ నర్సపూర్ కానీ అటు వెళ్దామంటే నేను చెప్పాను తాడేపల్లిగూడెం నడిబొడ్డులో ఉంది, అది పోలవరం అయినా గోపాలపురం అయినా ఇటైనా అందుకని అందరికీ ఉంటుందని డయాలసిస్ ఇక్కడ పెట్టమని అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఆ నిమిషంలోనే అమలు జరిగిపోయింది. ఇవాళ చాలామందికి ఏంటి అనుకుంటారు, ఒక్క ఈ డయాలసిస్ విషయంలో మీకు జరిగింది చెప్తా. 2011లో ఇదే ఇది మనం ప్రభుత్వం చేసి, ప్రభుత్వం కాకుండా మనం బయటికి పీపీపీ మోడ్ అంటారు దాంట్లో ఇస్తే 2011లో ఇదే డయాలసిస్కి 1250 రూపాయలు ప్రభుత్వం ప్రతి పేషెంట్కి పే చేస్తాను. 2011లో అయితే 2017 దాకా అక్కడ టైం ఉంది. ఇప్పుడు 2016లో ఎంత ఉండాలి? అప్పుడు 1250 అంటే ఇప్పుడు 1400 1500 ఉండాలి. ధరలన్నీ పెరిగాయి. మేము నేషనల్ ఈ టెండర్స్ పిలిస్తే ప్రపంచంలో ప్రఖ్యాతి, వీళ్ళు కూడా చాలా మంచి సంస్థ, ప్రపంచంలో ప్రఖ్యాతమైన సంస్థ 967 రూపాయలకు వచ్చింది. అంటే ఇంక ఎవ్వరు వాళ్ళెవరిని నేను ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు కలుస్తా కానీ నా దగ్గరికి వచ్చి ముందు కలవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ టెండర్ లో ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి. పెట్టి చేసాం 13 జిల్లాల్లోనూ 13 సెంటర్లు ఇట్లాంటివి వస్తున్నాయి హెడ్ క్వార్టర్స్ లో కాకుండా, ఎందుకంటే డయాలసిస్ కోసం అందరూ హెడ్ క్వార్టర్స్ రావాలంటే. అలాగే ఇప్పుడు మనం పేషెంట్ వెయిటింగ్ రూమ్ కి ఓపెన్ చేసాం, బాగుంది. వచ్చిన వాళ్ళందరూ పాప నేల మీద ఎక్కడో కూలంకషంగా ఏం జరిగిందో మీకు చెప్తాను. ఇవాళ పేదవాడు, జేబులో రూపాయలు లేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో సౌత్ ఇండియాలో తల్లులు పిల్లలు హయ్యెస్ట్ తగ్గించిన రాష్ట్రం కింద మనకి అవార్డు ఇచ్చారు, ఇన్సెంటివ్ అవార్డు. ఏం చేస్తామంటే ముందు అసలు కింద ఏం జరుగుతుందో మాకు తెలిసేది కాదు, ఫీల్డ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళు మోటార్లు పట్టుకుని ఐఎన్ఎంలు తీసుకొచ్చి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ లో ఒక రోజు పనిచేస్తూ ఒక రోజు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అట్టే కాదు, వాళ్ళందరికీ ట్యాబ్స్ ఇచ్చాం. వాళ్ళు అక్కడి నుంచి చేయగానే నాకు డిఎంఎండ్హెచ్ఓకి చీఫ్ మినిస్టర్ అందరు డాష్ బోర్డ్ లో వచ్చేస్తుంది. ఎవరు పలానా ఫస్ట్ ఈస్ట్ పేపర్ లో పలానా లక్ష్మి గారు ప్రెగ్నెంట్ అయ్యారు పలాంటి. వాళ్ళకి 4 యాంటీనేటల్ చెకప్స్, 2 ఫ్రీ అల్ట్రాసౌండ్, పూర్వం అల్ట్రాసౌండ్ 1 2000 అవుతుంది, అది ఫ్రీగా చేస్తున్నాం. చేసి
వాళ్ళకి 102 కాల్ సెంటర్ అని పెట్టాం. ఆ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఆ సమస్యలన్నిటికీ సమాధానం చెప్పే సెంటర్ అనమాట. గర్భిణీస్త్రీలు ఆ తల్లిదండ్రులు కానీ ఎవరిని చేస్తే దాని తర్వాత ఎక్కడ కాబట్టి రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో త్వరలోనే స్పెషలిస్ట్ తీసుకుంటాం. గైనకాలజిస్ట్ పీడియాట్రిస్ అనస్థిస్ట్ తీసుకుని వాడాలి. బాడీ చేతులు పట్టుకుంటుంది చెప్పి ఏంటంటే రెండు వచ్చేయండి పైకి వచ్చింది. అది గారు మేమంటూ అందజేస్తున్నారు. హాస్పిటల్ కమిటీ జిల్లా పరిషత్ చైర్మన్ బాపరాజు గారిని సత్కరిస్తారు. అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు రండి. మీరు ఏళ్ళ హాస్పిటల్ కమిటీ అలాగే ఏ